నమస్తే నా పేరు కృష్ణారెడ్డి ఏనుగు ఇక్కడ ఈరోజు ఎన్ఆర్ఐస్ ఒక మీట్ అయ్యి మన తెలంగాణలో ఏదైతే ఆర్టీసీ సమ్మె జరుగుతున్నదో దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది అయితే నలభై ఎనిమిది వేల మందిని ఏదైతే ఫైర్ చేయడం అనేది అయితే ఉన్నదో చాలా విచారకరమైన విషయము అయితే ఇందులో భాగంగానే ఏదైతే మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు ధర్నాకి దిగినప్పుడు NRS we are all very concerned about you know what's happening in Telangana especially you know um, the the lives of 48,000 people are, are in a limbo especially, you know the, their job they lost their jobs I mean it's not a, a situation where uh, that uh, you know it's it's good for the state or good for the families so uh, we um, we strongly

ఆర్టీసీ సమ్మెకి మేము పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము తెలంగాణలో తెలంగాణ తెచ్చుకున్నది సాధించుకున్నది నిధులు నీళ్లు నియామకాలు కానీ ఈరోజు నీళ్ళ మీద ఏం జరుగుతుందో నిధుల మీద ఏం జరుగుతుందో నియామకాల మీద ఏం జరుగుతుందో ప్రతి తెలంగాణ వాసికి తెలుసు నియామకాలు లక్ష వరకు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అన్నారు లక్షకు నింపకపోగా ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకి సమ్మె చేస్తున్నందుకు నలభై ఎనిమిది వేల మందిని తీసేయడం చాలా బాధాకరం వాళ్ళ జీవితాలు ఏం కావాలి మీరు ఎలాగో నియామకాలు జరపలేదు కానీ ఉన్న ఉద్యోగాలను ఎలా తీస్తారు తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ సమ్మె చేస్తున్నప్పుడు ఆర్టీసీ వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఆ రోజు ఆంధ్ర ప్రభుత్వం కానీ ఆంధ్ర పాలకులు కానీ తెలంగాణ ఆర్టీసీ వాళ్ళని ఆర్టీసీ ఓవర్ని డిస్మిస్ చేయడం కానీ తీసేయడం కానీ జరగలేదు కానీ మనం తెచ్చుకున్న తెలంగాణ మన తెలంగాణలో ఇలా జరగడం చాలా బాధాకరం ప్రతి తెలంగాణ వాసి ప్రతి అమెరికా నుంచి ఉన్నటువంటి వాసి తర్వాత ఎన్ఆర్ఐలందరూ దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు సేవ్ ఆర్టీసీ సేవ్ తెలంగాణ సేవ్ మాకు మేము ఆర్టీసీ సమ్మెకి మద్దతు తెలియజేస్తున్నాం ఆర్టీసీని ప్రభుత్వం ఇమ్మీడియట్గా వారి సమ్మెని విరింపజేసి వారిని బ్యాగ్ తీసుకోవాలని చెప్పేసి సమ్మెకి అందరూ బాసటగా నిలవాలని మేము కోరుకుంటాం జై తెలంగాణ జై జై తెలంగాణ